ఈ పాపిష్టి లోకాన్ని, పాపిష్టి లోకంలో ఉన్న శోధనలను, పాపములను జయించాలి అంటే ఖచ్చితంగా మనిషి దేవునితో బహు దగ్గర సంబంధం కలిగి ఉండాలి. సంసోను తన యవ్వన ప్రాయంలో పరిశుద్ధముగా జీవించటానికి దేవుని మీద ఆధారపడవలసిన సంసోను తొందరపడ్డాడు. వెళ్ళకూడని చోటకి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసి ఇంటికి వచ్చాడు. తల్లికి తండ్రికి చెప్పాడు, ఇదిగో నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురండి. సంసోను తల్లి, సంసోను తండ్రి ఖచ్చితంగా చెప్పేశారు, నాయనా అది కుదరదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నాకు ఆ అమ్మాయి ఇష్టమైంది, నాకు నచ్చింది. నాయనా నీకు నచ్చినంత మాత్రాన ఆ అమ్మాయిను నీకు ఇచ్చి పెళ్లి చేయము. ఎందుకని? మనకంటూ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడితో మనకంటూ నియమ నిబంధనలు ఉన్నాయి. మనకంటూ శాస్త్రం ఉంది. మనకంటూ శాసనములు ఉన్నాయి. అంటున్నారు 3వ వచనము 14వ అధ్యాయము, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీనులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళుచున్నావా అని అతనిని అడిగిరి. మనోహ మనోహ భార్య వద్దు కుదరదు అని చెప్పారు. మరి వద్దు కుదరదు అని చెప్పినటువంటి వాళ్ళు ఆ మాట మీద నిలబడాలిగా, ఖచ్చితంగా చెప్పేసి ఉండాలిగా, సంసోను 600 అయినా 106 అయినా ఈ పెళ్లికి మేము ఒప్పుకోము, ఇది కుదరనే కుదరదు అని చెప్పినట్లయితే సంసోను ఎంతో కొంత ఆగేవాడు. ఎందుకని? ఆ రోజుల్లో పేరెంట్స్ యొక్క సహకారం లేకుండా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు. వారు ఎప్పుడైతే నో అని ఖచ్చితంగా నెవర్ అని చెప్పి ఉండి ఉంటారో అప్పుడు సంసోను స్పీడ్ తగ్గించేవాడు, కొంచెం ఆగేవాడు, ఆలోచించేవాడు. ఆలోచించడానికి కాస్త సమయం దొరికేది. ఏది ఏమైనప్పటికీ దయచేసి వినండి, ఆనాడు సంసోను యొక్క పేరెంట్స్ మాటల్లో నో అన్నారు, చేతల్లోనేమో ఎస్ అన్నారు. మాటల్లో ఆత్మీయతను చూపించారు, చేతల్లోనేమో లోకస్తులుగా ప్రవర్తించారు. మాటల్లోనేమో ఇది తప్పు, సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లలో కుమార్తెలలో ఒకదాన్ని చేసుకుంటావా, తప్పు, వాక్యానికి విరుద్ధము, వాక్యానికి సంబంధించినటువంటి విషయాలు నోటి ద్వారా చెప్పారు. వాక్యానికి విరుద్ధమైన దాన్ని క్రియల్లో చూపిస్తున్నారు. ఎన్నెన్ని క్రైస్తవ వివాహాల్లో మాటల్లో ఆత్మీయత ఉంది, మాటల్లో దేవుడున్నాడు, మాటల్లో బైబిల్కు సంబంధించినటువంటి అద్భుతమైన సత్యాలు అబ్బోహో చెప్తూ ఉంటారు, కానీ చేతలకు వచ్చేసరికి బేరసారాలు ఆడుతూ ఉంటారు. మీదేమిటి, మాదిది అని చెప్పి అంటారు. మాదిది మరి మీదేమిటి? క్రియలకు వచ్చేసరికి ఆత్మీయత కనిపించదు. దయచేసి గమనించండి, ఎన్నో సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి సహోదరులు సహోదరులు చెప్పారు, అన్న కల్వరి టెంపుల్ సభ్యులు అని చెప్పి, ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవిస్తున్నారని చెప్పి మేము నమ్మి మా పేరెంట్స్ ఆ సంబంధానికి ఒప్పుకున్నారు. కల్వరి టెంపుల్లో మ్యారేజ్ పరిచయ వేదిక ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా నియమ నిబంధనలు ఏమిటో మనం తెలియజేసేస్తాం. అక్కడ చక్కగా తల ఊపుతున్నారు, అలాగేనండి భలేవాళ్ళండి, మేము కూడా ఆత్మీయులువేగా, మేము కూడా దేవుని బిడ్డలువేగా, మేము కూడా కల్వరి టెంపుల్ మెంబర్స్ వేగా అని చక్కగా తలకాయ ఊపేస్తున్నారు, మాటలు చెప్పేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్ చేస్తున్నారు, ఏమని, ఎప్పుడు తెస్తారు మొదటి వాయిదా? ఏమిటి మొదటి వాయిదా? ఎంగేజ్మెంట్ టైంలో 2 లక్షలు, పెళ్లికి ముందు 15 రోజుల ముందు మిగిలిన 3 లక్షలు, ఆ తర్వాత పెళ్ళప్పుడు 5 లక్షలు, ఎప్పుడు చేస్తారు? క్రియలు వేరు, మాటలు వేరు. అయ్యా ఆ రోజు మనం మాట్లాడుకుంది 3 లక్షలేగా, మనం మాట్లాడుకుంది 3 లక్షలే కానీ మా ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లా, వాళ్ళు అంటున్నారు పిచ్చోడ 30 లక్షలు కట్నం వస్తుంది, మీ అబ్బాయిని 30 లక్షలు ఇచ్చి బరిని కొన్నట్టుగా వాళ్ళు కొంటానం ముందుకొచ్చారు, ఈ బరిని వాళ్ళకు అమ్మకుండా 3 లక్షలకు అమ్మేస్తారంటావేమిట్రా తమ్ముళ్ళు? జాగ్రత్తగా వినండి, మీ నాన్న
నిన్ను బర్రెను అమ్మినట్టుగా అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చెప్పండి ఏమని, నాన్న నేను కుక్కను బర్రెను కాను నాన్న. మా చెల్లెళ్ళు ఒకవేళ మీకు 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నారనుకోండి, మీ చావు మీ చావే. ఎందుకని, రేపొద్దున్న మా చెల్లెళ్ళు కాపురానికి వచ్చినప్పుడు మీరు లేచి కాఫీ పట్టుకురావే అన్నారు అనుకోండి, 10 లక్షలు ఇచ్చి నేను కొనుక్కుంది నీకు నేను సేవ చేయటానికి కాదురా, 20 లక్షలు ఇచ్చి కొనుక్కుంది నీకు టీ పెట్టడానికి కాదు నాయన. డబ్బులు తీసుకుంది నువ్వు, ఇచ్చింది నేను. ఎప్పటికైనా తీసుకున్న వాడికంటే చూశారా, చూశారా వాళ్ళ మనసులో ఉన్నదేమిటో చూశారా. సహోదరులు అమ్ముడు పోకండి, జీవితాన్ని అమ్మకానికి పెట్టకండి. తల్లులు తండ్రులు లోపల బీపీ పెరిగిపోతుంది కదా. ఈ మాటలు వింటున్నప్పుడు కొంతమంది తల్లులకు కొంతమంది తండ్రులకు బీపీ పెరిగిపోతూ ఉంది. దయచేసి వినండి, మరలా చెప్తున్నా, కట్న కానుకల విషయంలో గొడవైన తర్వాత, కట్న కానుకల విషయంలో మాటామాట పెరిగిన తరువాత, కట్న కానుకల విషయంలో తొందరలు వచ్చిన తర్వాత, తేడాలు వచ్చిన తర్వాత, మీ అబ్బాయిని ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేసిన తర్వాత, జాగ్రత్తగా వినండి, కోడలు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటుంది, అల్లుడు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. మాటల్లో ఆత్మీయత చూపించిన మీరు చేతలకు వచ్చేసరికి, ఆత్మీయ హీనులుగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకాల్లో ఉంటుందని. కానీ నేను చెప్తుంది ఏమిటంటే, ఆత్మీయంగా వాక్యానుసారంగా వివాహమును వివాహ వ్యవస్థను నిర్మించినట్లయితే తొందరలు రావచ్చు, శోధనలు రావచ్చు, అవకతవకలు రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని చిత్తానుసారంగా వివాహము చేసుకున్నప్పుడు ఆ వివాహాన్ని నా దేవుడే కాపాడుతాడు, కొనసాగిస్తాడు, భద్రపరుస్తాడు. అంతేకాదు తగిన సమయంలో ఆ కుటుంబంలో సమాధానము సంతోషము నెమ్మదిని ప్రసాదిస్తాడు. అలా కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా వివాహం చేసుకుని నీ ఇష్టానుసారంగా నీకున్న ఆలోచనల ప్రకారము వివాహ వ్యవస్థ అడుగు పెట్టినట్లయితే దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. ఇస్సాకు రిబ్కా దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నారు. వారు సుఖంగాను సంతోషంగాను చాలా కాలం కొనసాగారు. కానీ ఏషావు అనగా ఇస్సాకుకు రిబ్కాకు పుట్టినటువంటి కుమారుడు తన ఇష్టానుసారంగా పెళ్లి చేసేసుకున్నాడు. ఏం జరిగింది, రిబ్కా ఇస్సాకు వృద్ధాప్యంలో అల్లాడిపోయారు వాళ్ళు, విసిగిపోయారు వాళ్ళు. ఇంటికి వచ్చిన కోడళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు అల్లాడిపోయారు. కారణము, కుమారుడు తన వివాహ విషయంలో పేరెంట్స్ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకున్నాడు. తత్ఫలితంగా తల్లికి తండ్రికి నరకాన్ని చూపించి కోడలను తీసుకొచ్చాడు. వివాహ వ్యవస్థలో క్రీస్తు లేకపోతే ఆ కుటుంబం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళుతుందో మనం చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులు మాటల్లో ఆత్మీయతను చూపించారు, వాక్యాన్ని వెల్లడించారు, కానీ క్రియల్లో మాత్రం కాంప్రమైజ్ అయిపోయారు. ఆ కుమారునికి ఆ ఫిలిస్తీన్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి వారు తెగించారు, లేదా వారు సమ్మతించారు. కుమారుడు ప్లస్ పేరెంట్స్ కలిసి ఫిలిస్తీన్ యొక్క ప్రాంతానికి వెళ్తున్నారు, తిమ్నాత్కు వెళ్లారు. అలా తిమ్నాత్కు వెళ్తున్నప్పుడు పోయిన వారం నేను మీతో పంచుకున్నాను, పేరెంట్స్ ఏమో ఒక దారిలో వెళ్తే సంసోనేమో పర్సనల్ దారిలో వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. పేరెంట్స్తో వెళ్ళవలసిన సంసోను పేరెంట్స్ ఏమో రహదారిలో వెళ్తూ ఉంటే సంసోనేమో ద్రాక్ష తోట గుండా వెళ్తున్నాడు. ద్రాక్ష తోట గుండా వెళ్ళడము నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి క్షేమం కాదు. ద్రాక్ష తోట గుండా వెళ్ళినప్పుడు, ద్రాక్షాలు కళ్ళ ముందు పడినప్పుడు, కళ్ళ ఎదుట ఉన్నప్పుడు ఆ ద్రాక్షాలను కోయకుండా ఉండడం సాధ్యం కాదు, తినకుండా ఉండడం సాధ్యం కాదు. ఎంతో కొంత శోధించబడినప్పుడు శోధనకు లొంగడము సహజము సాధారణము. ఆ శోధనను జయించడానికి సంసోను చేయాల్సింది ఏమిటి, ఆ ద్రాక్ష తోట గుండా వెళ్లకుండా ఉండాల్సింది. ఆ ద్రాక్ష తోట సంసోనుకు సమస్యలు తీసుకొచ్చింది. బైబిల్లో నోవహును చూశావు, నోవహు నీతిమంతుడే,
అతని నీతిని బట్టి కుటుంబ నీతిని బట్టి దేవుడు అందరినీ నాశనం చేశాడు. కానీ నోవహును మాత్రం రక్షించాడు. రక్షింపబడిన తరువాత వ్యవసాయం చేసే నోవహు ద్రాక్ష తోటలు వేశాడు. ద్రాక్ష తోటలు వేసి మత్తుడై నగ్నంగా పడి ఉన్నాడు నోవహు. ఆఖరికి త్రాగుడు అలవాటు పడ్డాడు. ఎంతగా త్రాగేవాడంటే తన పైన వస్త్రములున్నాయో లేవో తెలియనంతగా ఆ త్రాగుడికి అలవాటు పడ్డాడు. వింటున్నారా? త్రాగుడు ఏ విధంగా వెక్కిరింతల పాలు చేస్తుందో, ఒక వ్యక్తిని నగ్నంగా తయారు చేస్తుందో. నోవహు గురించి మనం చదివేది చివరి అంశము అదే. నోవహు ద్రాక్షరసము త్రాగి మత్తుడై పడి ఉండెను. ఆ సందర్భమే, ఆ స్టోరీయే, ఆ ఘటనయే నోవహు గురించి చివరిగా బైబిల్లో కనిపించే ఘటన. నగ్నంగా పడి ఉన్న తండ్రిని చూసి ఒక కుమారుడు, ఇద్దరు కుమారులు వెళ్ళి అతని నగ్నత్వాన్ని కప్పారు. ఒక కుమారుడు వచ్చి ఆ నగ్నత్వాన్ని కప్పకుండా వచ్చి తన సహోదరులకు రిపోర్ట్ ఇచ్చాడు. చూశారా నాన్న ఎలా పడి ఉన్నాడో, నగ్నంగా పడి ఉన్నాడు అని రిపోర్ట్ ఇచ్చాడు. తిరిగి లేచినటువంటి నోవహు రిపోర్ట్ ఇచ్చిన వాడిని క్షపించాడు. నగ్నత్వాన్ని కప్పిన వారినేమో దీవించాడు. చివరిగా మనకు కనిపిస్తుంది ఏమిటయ్యా అంటే, ద్రాక్షారసము, నోవహు ద్రాక్షారసము తాను కన్న బిడ్డల్లో ఒకరికి శాపాన్ని తీసుకొచ్చింది. ద్రాక్ష తోటలు వేయడం తప్పు కాదు, కానీ ఆ తోటలు ఏదో విధంగా ఒక వ్యక్తిని శోధిస్తాయి. నోవహు లాంటి వాడే శోధనకు లొంగిపోయి త్రాగడం మొదలుపెట్టాడు. సంసోను, నీకేం పని ద్రాక్ష తోట దగ్గరకు వెళ్ళడం? ఉన్నారా ఈరోజు శోధింపబడే స్థలాలకు వెళ్తున్నవారు? పాపము సులభముగా చేసేటటువంటి వీధులకు వెళ్ళేవాళ్ళు, పాపము సులభముగా చేసేటటువంటి ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు, శరీరాన్ని అల్పకాల పాప భోగాలతో నింపుకోవడానికి అనుకూలమైనటువంటి స్థలాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారా మన మధ్య? జాగ్రత్త! ఆ స్థలము, ఆ ప్రదేశము, ఆ ఆకర్షణీయమైనటువంటి వీధులు, భవనాలు, మనుషులు నీ జీవితం నాశనం చేసేస్తారు. సంసోను ద్రాక్ష తోటకుండా వెళ్ళాడట. అమాంతంగా సింహం ఒకటి ఎదురొచ్చిందట. ఆ సింహాన్ని దేవుని శక్తితో చంపేశాడట. ఆ తరువాత ఆ సింహాన్ని చంపిన తరువాత మరలా వెళ్ళి ఆ సింహం యొక్క కళేబరం ఎక్కడుందో చూద్దామని వెళ్ళాడట. ఆ సింహం కళేబరం అక్కడ పడి ఉందట. ఆ సింహం కళేబరానికి ఆ తేనె ఏముందో చూద్దాం రండి, 8వ వచనము. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొక్కకు వచ్చి వారికి కూడా ఆ తేనెనిచ్చాడు. వినండి, ఒకసారి దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెడితే, ఒకసారి పాపానికి రాజీ పడితే, ఒకసారి పాపమునకు మన జీవితంలో చోటిస్తే, ఆ పాపము ఆ తరువాత ఆ మనిషిని ఎన్ని రీతులుగా పాపము చేయిస్తుందో, ఎన్ని రీతులుగా దేవునికి వ్యతిరేకంగా అతన్ని ఫోర్స్ చేస్తుందో ఎగ్జాంపుల్ సంసోనే. మొదటిగా సంసోను నాజీరు చేయబడ్డాడు కాబట్టి అతడు ద్రాక్ష తోటలు కానీ, ద్రాక్ష చెట్లు కానీ, ద్రాక్ష పండ్లు కానీ, ద్రాక్ష గెలలు కానీ అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఈ విషయాన్ని పోయిన వారం సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనం చూశాం. ద్రాక్ష తోటల జోలికి, ద్రాక్ష పండ్ల జోలికి, ఆ ప్రాంతం జోలికి వెళ్ళడం సంసోనుకి మాత్రం క్షేమం కాదు. అయినా ద్రాక్ష తోటల గుండా వెళ్ళాడు. రెండు, అతడు ఏ శవమును ముట్టడానికి వీల్లేదు. నా జీరు చేయబడిన వాడు ఏ శవమును ముట్టడానికి వీల్లేదు. చచ్చిపోయినటువంటి సింహం యొక్క కళ్ళేబరాన్ని ముట్టటమే కాదు, ఆ కళ్ళేబరానికి ఉన్నటువంటి తేనెను కూడా అతను తినడం మొదలుపెట్టాడు. నెంబర్ వన్, నాజీరు చేయబడిన వాడు దేవుని యొక్క చిత్తమును ఎరిగి జీవించాలి. కానీ తన జీవితంలో అతి ప్రధానమైనది వివాహము. ఆ వివాహము విషయంలోనే సంసోను తప్పటడుగులు వేస్తున్నాడు. నెంబర్ టూ, ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. నెంబర్ త్రీ, కళ్ళేబరమును ముట్టాడు. నాలుగు ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో మూడు ఆజ్ఞలు అనగా 75% సంసోను తప్పిపోవడం మనం చూస్తున్నాం. ఇదంతా ఎలా మొదలైంది? ఒక అమ్మాయిని చూడడంతో మొదలైంది. అందుకే చూపుల విషయంలో జాగ్రత్త.
నువ్వేమి చూస్తావో దాన్నే ఆలోచిస్తావు, నువ్వు ఏమి ఆలోచిస్తావో దాన్నే చేస్తావు, దేనైతే పదే పదే చేస్తావో దానికి అలవాటు పడతావు, దేనికైతే అలవాటు పడతావో దానికి నీవు బానిసమవుతావు, దేనికైతే బానిసమవుతావో ఆ బానిసత్వం నీ జీవితంలో ఒక భాగం అవుతుంది. ఏ బానిసత్వం అయితే, ఏ పాపం అయితే నీ జీవితంలో ఒక భాగం అవుతుందో అది నిన్ను నరకంలో భాగస్థునిగా మార్చేస్తుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? కళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడ సహోదరి, అడుగుతున్నా నీ కళ్ళు పవిత్రంగా ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభువును అడుగు, పవిత్రమైన కళ్ళ గురించి, పవిత్రమైన చూపుల గురించి, పవిత్రమైనటువంటి నేత్రములు ఇవ్వమని ప్రభువును అడుగు. ఎందుకని? నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక ఆ కన్నులు తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఆ కళ్ళే పాడైపోతే నీ శరీరం అంతా కూడా చీకట్లో ఉంటుంది, పాపిష్టి క్రియలు చేయటానికి తహతహలాడుతుంది. సంసోను పడిపోవడానికి ప్రధాన కారణము బలహీనమైన కళ్ళు కలవాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బలహీనమైన కళ్ళు కలిగిన వాళ్ళు, కళ్ళను నియంత్రించుకోలేని వాళ్ళు, కళ్ళను కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, చూపులను కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారా? అయితే ఖచ్చితంగా మన జీవితాన్ని సరిచేసుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. కళ్ళల్లో ఉన్నటువంటి కాముకత్వమును జయించేటటువంటి శక్తిని ప్రభు సన్నిధిలో పొందుకోవాలి. మాటలు చెప్తే సరిపోదు, మాటలకు తగ్గ ఆత్మీయత క్రియల్లో కనిపించాలి. కారణము క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబుల్ సెలవిస్తుంది. తల్లులు తండ్రులు బిడ్డల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, పెరిగి పెద్దవారైనటువంటి బిడ్డలు రాబోయే రోజుల్లో దేవుని చిత్త ప్రకారం వారు వివాహం చేసుకుంటేనే మీకు సుఖము, మీకు సంతోషము. ఆ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తొందరపడి ఎవరో తొందర చేస్తున్నారని, బంధువులు తొందర చేస్తున్నారని, బంధువుల మాట విని, స్నేహితుల మాట విని, గతంలో నీవు ఆచరించిన ఆచారపు మాటలు విని విశ్వాసము నమ్మకమును వెంబడించి నీ బిడ్డల వివాహ విషయంలో మాటల్లో ఆత్మీయతను చూపిస్తూ చేతల్లో మాత్రం ఈ లోకత్వాన్ని లోకతత్వాన్ని కనపరిచినట్లయితే దానికి మూల్యము చెల్లించక తప్పదు. సంసోను మూల్యము చెల్లించాడు, సంసోనును వెంబడించినటువంటి తల్లి తండ్రి కూడా మూల్యము చెల్లించారు. సంసోను యవ్వన ప్రాయంలోనే తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆఖరికి తను తాను చంపుకోవాల్సి వచ్చింది. ఉన్నగాని ఒక్కగాని ఒక కుమారుడు యవ్వన ప్రాయంలోనే చచ్చిపోతే ఏ తల్లికి సంతోషము, ఏ తండ్రికి సంతోషము? వాళ్ళెంతగా ఏడ్చుంటారు, వాళ్ళెంతగా కన్నీళ్లు కార్చుంటారు. కళ్ళ ముందు చేతికొచ్చిన కుమారుడు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఆ తొందరపాటు నిర్ణయంలో ఎంతో కొంత మనసపోటు కూడా ఉంది. అయ్యో ఆ రోజు నో, సంసోను వద్దు, ఇది మనకు తగదు అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది. మన కుమారుడు ఈ విధంగా చచ్చిపోయేవాడు కాదే. ఒకవేళ మన జీవితం ఈరోజు మాటలకు చేతలకు పొంతనైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఖచ్చితంగా బ్రతిమలాడాలి. నాయనా, నా మాటలకు నా చేతలకు ఏమాత్రం పొత్తు లేదు, నేను ఎలా మాట్లాడతానో ఏం మాట్లాడతానో అలా నేను జీవించను. మాటలు అద్భుతంగా ఉంటాయి, మాటల్లో ఆత్మీయత ఉంటుంది, మాటల్లో వాక్యం ఉంటుంది. నా జీవితంలో మాత్రం వాక్యానికి చోటు లేదు, ఆత్మీయతకు చోటు లేదు, పరిశుద్ధతకు అసలే చోటు లేదు. నన్ను క్షమించు నాయన, నేను అవునంటే అవును, నేను కాదంటే కాదు అనేటటువంటి ఆత్మీయ స్థితికి రావాలి అని మనలో ఎంతమంది ఈరోజు ప్రార్థన చేయబోతున్నారో వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తల్లి వచ్చండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సంసోను జీవితాన్ని మా ముందు బహుస్పష్టముగా కనపరుస్తున్నావు. సంసోను తల్లిదండ్రుల మాటల్లో ఆత్మీయత కనిపించింది, వాక్యము ధ్వనించింది, కానీ ఎందుకో వారి క్రియల్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యారు, రాజీ పడ్డారు. నాయనా, మేము మాటల్లో మాత్రమే ఆత్మీయులుగా, చేతల్లో విఫలమయ్యేవారిగా, పడిపోయేవారిగా ఉన్నట్లయితే అది మాకు క్షేమం కాదు. నా ఇష్టము అనే తత్వము సంసోనుని నాశనం చేసింది. ఎంతో కొంత తల్లిదండ్రులు సరేనాయనా నీ ఇష్టమే కానీ అని సమ్మతించినందుకు వారు కూడా మూల్యము చెల్లించాల్సి వచ్చింది. అయ్యా అయ్యా, మా బిడ్డలు ఎవ్వరూ కూడా
నా ఇష్టం అని చెప్పడానికి వీల్లేదు. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వారి పేరెంట్స్తో నా ఇష్టం చెప్పటానికి వీల్లేదు నాయన. ఆ ఇష్టం కొంతకాలమే మాకు సంతోషాన్ని ఇస్తుంది, జీవితాంతము దుఃఖాన్ని మిగులుస్తుంది. కానీ మీ ఇష్టం మేము చేస్తే కొంతకాలం కష్టాలు అనుభవించాలి, కానీ శాశ్వత కాలం దాని యొక్క ప్రతిఫలాన్ని మేము అనుభవిస్తాం. తరతరములో ప్రతిఫలాన్ని కళ్ళారా చూస్తారు. నీ చిత్తమే మా చిత్తం కావాలి, నీ ఇష్టమే మా ఇష్టం కావాలి. మేము వద్దు అని అంటే ఇక జీవితాంతము అది వద్దు, లేదు కాదు అంటే జీవితాంతము లేదు కాదు. ఆ విధముగా మేము జీవించే కృపను కనికరమును మాకు చూపించమని, ప్రతి విధమైన అపవిత్రత నుంచి, అపవిత్రమైన చూపుల నుంచి, తలంపుల నుంచి, క్రియల నుంచి, శరీర ఇచ్ఛల నుండి మమ్మను విడిపించి నూతన శక్తి, నూతన వ్యక్తిగా జీవించే భక్తి మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హలో అండి, మరి నా పేరు సమాధానం. మరి నేను, మా వివాహం క్రైస్తవ వివాహమే అయింది. మరి నేను క్రైస్తవరాలని, తన దేవుని నమ్ముకోలేదు. పెళ్ళైనాక సంవత్సరమే బాగున్నాడు, తర్వాత ఇంకా తాగడం మొదలుపెట్టాడు. పిల్లల్ని తనను మేము ఐదుగురం చూసుకోవడానికి బాధ్యత తనదే కదా. అటువంటప్పుడు బాధ్యత లేకుండా జీవించటోడు, వారమంతా పని చేస్తాడు. ఇంకా శనివారం వచ్చిందంటేనే తాగడానికి వెళ్ళిపోయేవాడు ఈవినింగ్. ఇంకా డబ్బులు అక్కడే ఖర్చు పెట్టుకునేటోడు, ఇంకా ఫోన్లతో సహా అక్కడే పొడగొట్టేటోడు. గొడవ పెట్టుకున్నాడు, నా డబ్బులు ఏమైనాయి, అసలు ఏమైనాయి, ఎటుపోయినాయి, పిల్లలు తీసిండ్రా, నువ్వు తీసావా అని అడిగేటోడు. కారణం లేకుండానే నన్ను కొట్టేవాడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 20 సంవత్సరాలు పోయినా కొద్దీ ఇవే కష్టాలు నాకు. పిల్లలు కూడా అమ్మో డాడీ వస్తే కొడతాడు, అక్కడి నుండి వస్తుందంటే ఇక్కడ నుండే లోపల ఇంట్లో వెళ్ళి కూర్చునే వాళ్ళు. వాళ్ళు పిల్లలు అనేవాళ్ళు, మమ్మీ మనం ఎటన్నా వెళ్ళిపోదాం, మమ్మీ వద్దు, మమ్మీ అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామన్నా ఆయనను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వే తండ్రి, నాకు సహాయం చేసు. ఎన్ని రోజులకున్నా నా భర్త మారుతాడు, నువ్వు సహాకారం. నేను నీ వైపు చూస్తున్నా తండ్రి, నువ్వే నా భర్తను మార్చాలి అనుకునేదాన్ని. ఒకరోజు జుట్టు పట్టుకొని ఉడేసుకొని రోడ్డు పైన, ఇప్పుడు ఇంత, ఇప్పుడు ఇక్కడ ఈ బస్సులో ఉన్నామంటే ఇంకొక బస్సు వరకు తీసుకెళ్ళి కొట్టేవాడు రోడ్డు మీద. మా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు అనేవాళ్ళు, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు గొడవలే మీది, ఇంత వయసు వచ్చినా గొడవలు తగ్గట్లేదు మీకు, ఎక్కడన్నా ఆయన పోలీస్ స్టేషన్లు ఇవ్వండి, బాగా తనిపించేసేయి, తాగి మాకు నిద్రలు ఉండవు, రోడ్ల మీద కొట్టుకుంటారు మీరు, మాకు చూసిన వాళ్ళ విలువ పోతుంది, నీ గురించి ఎవరన్నా వస్తే మమ్మల్ని తిడతాడు మీ ఆయన. అటువంటప్పుడు నేను దేవుని మొరపెట్టుకునేదాన్ని, తండ్రి ఎన్ని రోజులు తండ్రి ఈ వేదన ఈ బాధ నాకు, తండ్రి నీవే తండ్రి సహాయం చేస్తాడు. ఆయనక ఎవ్వరూ లేరు ఆయనకు, ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చినా ఎక్కడిచ్చినా మళ్ళీ బాధ్యతల్ని నేనే అవుతా. దేవుని దగ్గరైనా సాక్ష్యం చెప్పాలి కదా, ఆయనను ఒకరికి అప్పచెప్పి ఆయన కొట్టించి బాధ పెడతా దేవుడు కూడా మెచ్చాలి కదా మనకు. అటువంటప్పుడు నేను అలాంటి ఏవి ఆలోచించకుండా ఇంట్లో కూర్చొని దేవుణ్ణి మొరపెట్టుకునేదాన్ని. అటువంటి క్రూరమైన మనిషిని దేవుడు మరి ఈ రకంగా ఇప్పుడు ఇలాగ మార్చాడండి. ఎంతగానో తాగుబోతును, ఎంతగానో తిరుగుబోతున్నాను,
అతని చాలా తాగేవాడిని. నాతో పాటు కలిసి తాగిన వ్యక్తే అతని కల్వర్ టెంపుల్కి వెళ్ళి తాగుడు మానేశాడు. దాని తర్వాత ఒకరోజు నేను తాగి కొన్ని బయటికి వెళ్తుండగా అతన్ని కనబడ్డాడు. కనబడితే అతనికి నేను అడిగాను, ఇక్కడ వాల్ పోస్టర్ ఎందుకు అతికేశారని అడిగితే అతని నాకు జవాబు ఏమిచ్చాడంటే, మీలాంటి వాళ్ళు తాగుబోతులు ఉన్నారు కాబట్టి మారాలని అక్కడ అతికేశారు. అతని కల్వర్ టెంపుల్ వచ్చి అతని తాగుడు మానేసిండు అన్న సంగతి నాకు తెలియదు. మరి నేను వస్తాను, నన్ను తోలుకపోతారా అని అడిగితే, సరే ప్రొద్దున పండుగ కూడా ఉంది కదా, నువ్వు వస్తానంటే ఫస్ట్ సర్వీస్లో నేను తోలుకపోతాను, మరి వస్తావా, నేను 6 గంటలకు వెళ్తా అని చెప్పాడు. అతను చెప్పిన మాటలు విని నాకు రాత్రంతా నిద్ర పట్టక పొద్దున్న లేచి అతని దగ్గరికి వెళ్ళాను. వెళితే అతని నేను కలిసి చర్చికి వచ్చాను. కల్వర్ టెంపుల్ నేను వచ్చిన మొదటి రోజే దైవజనుల ద్వారా ఆ దేవుడు నాతో మాట్లాడాడు సూటిగా. ఈ రోజు నీవు నీ శరీరంలో సారాయి పోయడం వల్ల, గుట్కాలు తినడం వల్ల, బ్రాందీ పోయడం వల్ల నీ శరీరం పాడవడమే కాదు, నీ మీద ఆధారపడిన నీ భార్య, బిడ్డలు ఒకరోజు రోడ్డును పడతారయ్యా. నువ్వు తాగే ఆ త్రాగుడిని బట్టి, పాపిష్టి ప్రవర్తనను బట్టి, నువ్వు తీసుకొచ్చే నష్టానికి కష్టానికి నీ భార్య బిడ్డలు బజార్ను పడతారు, తెలుసా నీకు? ఆ రోజే ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ఆ రోజే ప్రతి తప్పును నా చేసిన ప్రతి పాపాన్ని ఈ తాగుడు బానిసైన తాగుడును కంప్లీట్గా నేను వదిలిపెట్టేశాను. ఎప్పుడైతే నేను దేవుని వాక్యం వింటున్నానో అప్పటి నుంచి ఒకటొకటి అన్నీ వదులుకున్నాను. ఏదైతే నేను చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు పాల్పడ్డాను, అలాంటివన్నీ వదులుకున్నాను. ఇప్పుడు నేను నా కుటుంబము క్రీస్తులో ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము. ఆత్మీయంగా మమ్మల్ని మరి పోషిస్తున్న దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. 25 సంవత్సరాలుగా త్రాగుబోతున్న నా భర్తను మార్చిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక.